గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం విశేషే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ప్రేక్షక మహాశయులందరికీ ఈ ఛానల్ ద్వారా శుభోదయము. ప్లవనామ సంవత్సరంలో ఆగస్టు మాసం నందున ఏ రాశికి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. ఆరవ రాశి అయినటువంటి కన్య రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. కన్య రాశి వారికి ఘాతవారము శనివారము, శనివారం రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే కన్య రాశి వారికి రాష్ట్రాధిపతి బుధుడు, కాబట్టి బుధగ్రహానికి ప్రీతికరంగా సద్రాహ్ణునికి కిలోంబ చొప్పున ఆకుపచ్చ వస్త్రంలో పెసల దానం చేయడం వలన బుద్ధి పీడోపశాంతయే, అనగా మీరు ఎలాంటి చెడు మార్గంలో వెళ్తున్నా కూడా సన్మార్గంలో నడవాలి అంటే పెసలు దానం చేయడం వల్ల మీకు బుద్ధిమాంద్యం బాగా ఉంటుంది. చెడు దోషాలను కూడా, చెడు సాహసాలను కూడా మర్చిపోయి సన్మార్గంలో మీరు నడవగలుగుతారు. అలాగే బుధగ్రహాన్ని ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు రాగలుగుతుంది. బుధుడు అంటే శ్రీమన్నారాయణుడు, పరిపాలకునైనటువంటి శ్రీమన్నారాయణు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత మీకు లభించగలదు ఆకుపచ్చ రత్నం ధరించడం వల్ల. అలాగే కన్య రాశి వారికి ఉత్తరా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు, హస్తా నక్షత్రము నాలుగు పాదాలు, చిత్తా నక్షత్రము ఒకటి రెండు పాదాలు కన్య రాశి వారికి వర్తిస్తాయి. మీరు ఉత్తరా నక్షత్ర జాతకులైనచో కెంపురత్నం ధరించిన ఎడల, అలాగే హస్తా నక్షత్ర జాతకులైనచో ముత్యం రత్నం ధరించిన ఎడల, అలాగే చిత్తా నక్షత్ర జాతకులైనచో పగడ రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితం మీకు లభించగలుగుతుంది. ఈ కన్య రాశి వారు ఈ నక్షత్ర జాతకులు ఈ రత్నాలు ధరించడం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉన్నా కూడా తొలగిపోయి సత్ఫలితాలతోటి మీరు జీవితంలో ముందుకు నడవగలుగుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ విధంగా చేయండి. అలాగే కన్య రాశి వారికి ఈ ఆగస్టు మాసం నందున గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన చేయి వృత్తి వ్యాపారాలు ఏవి కూడా కలిసి రావు. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆదాయం కూడా సరిగా ఉండదు. కానీ ఆ యొక్క భగవంతుని దయ వలన ఏదో రకంగా మీకు సొమ్ము చేతికంది పనులు మాత్రం పూర్తి అవుతూనే ఉంటాయి. నేత్ర బాధలు, శిరోబాధలు తప్పవు. అలాగే గృహ నిర్మాణాది పనులు కూడా మధ్యలోనే నిలిచిపోతాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు. అన్నింటా అపజయం మీకు ఉంటుంది. ప్రతి వారితో మాట్లాడితే విరోధమా అన్నట్లుగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. బంధుమిత్రులతోటి సఖ్యతను కోల్పోగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా కొద్దిగా కోల్పోయే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి ఈ మాసనందున ఈ రాశి వారికి కొద్ది వరకు దుష్ఫలితాలు ఉండడం వలన చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ రాశి వారికి మనం తెలియజేయడం అవుతుంది. అలాగే ఆ విధంగా ఉండడం వలన మీరు గృహంలో మంచి పదాన్ని తీసుకుని వెళ్ళాలి అంటే సాధ్యమైనంత వరకు మీకు రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు, బుధుడంటే శ్రీమన్నారాయణుడు, శ్రీమన్నారాయణకి ప్రీతికరంగా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వలన చాలా వరకు బాధలు తొలగిపోయి అంతటి కూడా శ్రీమన్నారాయణ సఖ్యత చేకూర్చగలుగుతాడు. ధనం ఇచ్చి పూజలు చేసుకుంటాము అనుకున్న వాళ్ళు సుదర్శన హోమం చేసుకోండి, చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇలాంటి సర్వశత్రు నిర్మూలన అవుతుంది. అలాగే దుష్ఫలితాలను కూడా తొలగిపోయి అన్నింటా విజయలక్ష్మి మీకు చేకూర్చగలిగి మీరు అన్నింటా విజయపదంలో వెళ్ళగలుగుతారు. సాధ్యమైనంత వరకు ఇంట్లోనూ కూర్చొని లలితా సహస్రం పారాయణ చేసుకోండి, కనకదార స్తోత్రం పారాయణ చేసుకోండి. దానివల్ల మీకు అన్నింటా జయం చేకూరుతుంది. సాధ్యమైనంత వరకు భగవద్గీత కానీ భాగవతం కానీ పారాయణ చేసుకునేలా అన్నింటా కూడా జయం చేకూర్చి
సకల దోషాలను కూడా పటాపంచలైపోయి జీవితంలో స్థిరత్వం పొందగలుగుతారు. జయ శ్రీమన్నారాయణ్. ఓ నమ శివాయ.